జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాత రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నేరెల్ల సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సాంకేతిక విజ్ఞానానికి బాటలు వేసింది రాజీవ్ గాంధీ అని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని చెప్పారు. రాజీవ్ గాంధీ గారు మన దేశంలో చాలా సంస్కరణలు చేశారు. కొత్త కొత్త ఏర్పాట్లు లైక్ కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారే. అదేవిధంగా యువతని మంచి దారిలో నడిపించడానికి యువకుల కోసం కానీ విద్యా వ్యవస్థ పైన కానీ చాలా సానుకూల మార్పులు చేశారు. అదే అభివృద్ధిని కొనసాగిస్తూ ఇప్పుడు మన ప్రస్తుత సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అధికారం కోసం కష్టపడాలి ప్రతి ఒక్కరు. యువతకు ముందుగా మేము ఇచ్చే సందేశం ఏంటంటే చెడు అలవాట్లకి దూరంగా ఉండుకుంటూ విద్యావంతమైన వాళ్ళని ప్రోత్సహించాలి, విద్యపైనే దృష్టి పెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విద్యార్థుల వ్యతిరేక విధానాలను వాటి కోసం పోరాడాలి. అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నిరుద్యోగతను మా రూపుమాపాలి. దానికోసం యువత అందరూ కష్టపడాలని ఇక్కడ